ಇಷ್ಟಾವರ್ಷದಮೋಘ ಮೇಘಪಟಲಿ ನಿರ್ಗಚ್ಚದು ದ್ಯೋತಿತಸ್ಪೇಷ್ಟೇ ರಮ್ಮದ ಮಾಲಿಕಾ ಯುಗಪದ ಚೃಂಭನ್ ಮಹಾಘೋರ ಬಂಹಿಷ್ಟ ಸ್ಫೂರ್ಜ ದುಷಂಡ ಮಂಡಿತರ ವಾಹನ ಕ್ರಿಯಾ ಪ್ರೌಢಿತ್ರ ಕೃಷ್ಣಂಬೈ ಒಕ ರಾವಮಂತಟನ ಸಂಗ್ಯನ್ ಚನ್ನ ಚಾಪಂಬುನನ್. దీనికి అర్థం చెప్పు. కొంత భిన్నంగా విరుద్ధం అన్ను భిన్నంగా ఉండే విశ్వనాథ్ సత్యనారాయణ గారి ప్రాజెక్టు మీరు నిజంగా ఒక తగ్గేదేలే అంటే అది తక్కువ ఎక్కువని కాదు. ఇన్ని నటులుగా ఆయన రచయితగా రెండు మామూలుగా పక్కన పెట్టి ఈ చిత్రంతో ప్రత్యేకంగా మీ ప్రయాణం అంటే మీరు అవార్డ్ విన్నింగ్ ప్రొడ్యూసర్గా అందరికీ సుపరిచితులు, బట్ ఈ నటన ఎలా అనిపించింది? చాలా ఎంజాయ్ చేశానండి. ఆబ్వియస్లీ ఆ విషయంలో యాక్చువల్లీ సవిత్ మీద కంప్లైంట్ ఉంది. లేక ఆత్మాభిమానమా అనే చందంగా ఒకవైపు విశ్వనాథ్ సత్యనారాయణ గారి మనకి తెలిసిన వారి మంచితనం గురించి ఒకవైపు ప్రస్తావిస్తూనే అక్కడక్కడ వారు కొంచెం చిరు కోపం అని చూపించారు. దిషణ అహంకారం అయితే ఆయనకు బిరుదు ఉంది కదా అహంకారాన్ని. సో అది రానంత వరకు ఆయన అంత సౌమ్యుడుగాను అంత ప్రేమికుడుగాను ఇంకొకటి ఉండడు. విడుదలైంది, అందరికీ అందుబాటులో ఉంది. ఇంటింటా అందుబాటులో ఉండడం శ్రీరామ్ గారు చాలా మాద్భాగ్యం అది. ఎందుకంటే తీరిక లేనప్పుడు లేని వాళ్ళ కోసం కూడా మీరు అందుబాటులో తీసుకొచ్చారు. థియేటర్స్కి వెళ్ళే రోజులు కావు, ఫ్యామిలీలు అసలు వెళ్ళలేదు, టీవీలు గతుకుపోయారు. ఇది ముఖ్యంగా ఇలాంటి సాహసాలు చాలామంది నిజంగానే ఇప్పుడు 100 కోట్లు 1000 కోట్లు 2000 కోట్లు ఒకళ్ళొకళ్ళు అసలు అంటే ఒక మార్కెట్ రేస్లో పరిగెడుతున్నాం మనం. మీరు చిత్ర పరిశ్రమకి చెందినవారు కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు ఎక్కడో అక్కడ ఇలా జల్లులాగా వచ్చి వెళ్ళిపోతాయి. ఒకచోట ఒక నాటకం వేయడానికి ఒక స్త్రీ పాత్రధారి కావాలి, అది ఎవరో తెలియదు, ఎదురుగా వ్యక్తి ఎవరో కనిపించడు. ఆ వ్యక్తి చేస్తానంటాడు, కానీ ఒక కండిషన్ పెడతాడు, నేను మీసాలు తీయనండి, నేను స్త్రీ పాత్రధారి వేషం వేస్తానండి. మా డైలాగ్ చెప్తాను సార్, నేను ఇప్పుడే రాశాను. మనం మట్టి రోడ్డు వేద్దాం అన్నారు కదా సార్, మట్టి రోడ్డు వేద్దాం, మధ్యలో ఇలాంటి మాణిక్యం దొరకచ్చు. నేను ఇన్ని మాట్లాడి అసలు విషయం మాట్లాడకపోతే సార్ అది ద్రోహం. అయ్యో ఈ సినిమా ఈవేళ మేము ఎలా కూర్చోగలుగుతున్నాం అంటే కారణం సార్. నిజంగానే పిల్లని ఇంటికి పంపించాల్సి వస్తే తండ్రికి ఎంత తపన ఉంటుందో అంత అంత తపన కనపడుతుంది సార్ మీ కళ్ళల్లో. ఇంకా చాలా చేయొచ్చండి, ఆకలి ఆశ.